విజయసాయిరెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జ్ ఆయన. ఆయన ఆ జిల్లా ఇన్ఛార్జిగా రాజకీయ ప్రముఖుడుగా ఆయన కోరిక అయి ఉంటది. ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు మేము చెప్పలేదు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ప్రకటించిన తరువాత వస్తున్నటువంటి మొట్టమొదటి రాక కాబట్టి దీన్ని మరచిపోలేనటువంటి విధంగా ఏర్పాట్లు చేయాలనని, అది చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా. ఎందుకననంటే ఒక రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది నిర్ణయం సామాన్యమైనటువంటి విషయం కాదు. దీనికి సంబంధించి చాలామంది కూడా అడ్డుపుల్ల వేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జ్ ఆయన. ఆయన ఆ జిల్లా ఇన్ఛార్జిగా రాజకీయ ప్రముఖుడుగా ఆయన కోరిక అయి ఉంటది. ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు మేము చెప్పలేదు. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, మూడు క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు మేము చెప్పలేదు. ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు మేము చెప్పలేదు.